వెల్కమ్ టు విఎస్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి సెప్టెంబర్ పదహారవ తారీఖు జరిగిన సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే గనక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి క్వశ్చన్స్ చూద్దాము ఉచిత నిర్బంధ విద్యా హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది అని క్వశ్చన్ ఇచ్చారు ఆన్సర్ ఇరవై ఒకటి ఏ తర్వాత క్వశ్చను రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అని క్వశ్చన్ ఇచ్చారు ఆన్సర్ లార్డ్ డెల్లౌసీ తరువాత క్వశ్చను వేదాలలో అతి పురాతన వేదం ఏది అని క్వశ్చన్ ఇచ్చారు ఋగ్వేదము తర్వాత క్వశ్చను ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో అత్యధిక ఆటగాళ్లను పంపించిన రాష్ట్రం ఏది అని క్వశ్చన్ ఇచ్చారు ఆన్సర్ హర్యానా తర్వాత క్వశ్చన్ పదకొండవ గ్రూపులో లేని మూలకం ఏది అని క్వశ్చన్ ఇచ్చారు పదకొండవ గ్రూప్లో ఉన్న మూలకాలు కాపరు సిల్వరు గోల్డ్ రొంటేంజనీయము ఇవి నాలుగు కూడా పదకొండవ గ్రూప్లో ఉంటాయి ఇవి కా నాలుగు కాకుండా మిగిలింది ఏది ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం మనం ఆన్సర్ చేయాలి తర్వాత క్వశ్చను హైడ్రోక్లోరిక్ ఆమ్లము ప్లస్ జింక్ రియాక్షన్లో ఏ వాయువు ఏర్పడుతుంది అని క్వశ్చన్ ఇచ్చారు ఆన్సర్ హైడ్రోజను తర్వాత క్వశ్చను ఫుల్ ఫామ్ ఏంటి అని క్వశ్చన్ ఇచ్చారు దీని యొక్క ఆన్సర్ సస్టైనబుల్ యాక్సెస్ టు మార్కెట్స్ అండ్ రిసోర్స్ ఫర్ ఇన్నోవేటివ్ డెలివరీ హెల్త్ కేర్ తర్వాత క్వశ్చన్ రెండు సరూప్య త్రిభుజాల భుజాల నిష్పత్తి రెండు ఇష్ట ఒకటి ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చారని కామెంట్ చేశారు ఒకసారి ఈ క్వశ్చన్ ఎవరికైనా గుర్తుంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని యొక్క ఆన్సర్ నాలుగు ఇష్ట ఒకటి తర్వాత అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు మెన్సులేషన్ నుంచి రెండు క్వశ్చన్స్ ఇచ్చారు సింప్లిఫికేషన్ నుంచి రెండు క్వశ్చన్స్ ఇచ్చారు మిస్సింగ్ నెంబర్స్ నుంచి రెండు నుంచి మూడు క్వశ్చన్స్ ఇచ్చారు వీబాడ్ రూల్ నుంచి రెండు నుంచి మూడు క్వశ్చన్స్ ఇచ్చారు కోడింగ్ డీ కోడింగ్ నుంచి మూడు క్వశ్చన్స్ ఇచ్చారు ఇవి కాకుండా ఇప్పుడు అర్థమెటిక్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి చూద్దాము ఇప్పుడు అర్థమెటిక్కి సంబంధించి క్వశ్చన్ చూద్దాము ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మెసేజ్లో చేయలేదు ఒకసారి ఇది ఎవరికైనా గుర్తుంటే కనుక మెసేజ్ చేయండి ముందు నేను సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుని చెప్తాను దాని ప్రకారం మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకోండి అసలు పన్నెండు వేలు వడ్డీ రేటు పది శాతం అయినా రెండు సంవత్సరాలకు అయ్యే ఎస్ఐ చూస్తే కనుక రెండు రెండు సంవత్సరాలని అడిగారు కాబట్టి పది శాతము అన్నాడు కాబట్టి రెండు పదిలో ఇరవై శాతం అవుతుంది పన్నెండు వేలు ఇరవై శాతం అంటే రెండు వేల నాలుగు వందలు అవుతుంది అదే చక్రవడ్డీ అయితే కనుక రెండు వేల ఐదు వందల ఇరవై అవుతుంది తర్వాత క్వశ్చను ముప్పై ఆరు ఇరవై ఎనిమిది పదహారు ఎనిమిది కనిష్ట సామాన్య బాధికాన్ని గుర్తించండి అని క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్ ఎల్సిఎం అడిగాడు ముప్పై ఆరు ఇరవై ఎనిమిది పదహారు ఎనిమిది ఎల్సిఎమ్ వెయ్యి ఎనిమిది అవుతుంది తరువాత క్వశ్చను సమబాహు త్రిభుజం యొక్క భుజము మూడు సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత అని క్వశ్చన్ ఇచ్చారు ఒకసారి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తరువాత క్వశ్చను రెండు గోళాల యొక్క ఘనపరిమాణము ఇరవై ఏడు ఎనిమిది అయిన ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ ఇచ్చారు తొమ్మిది ఇష్ నాలుగు అవుతుంది తరువాత క్వశ్చను అసలు ఎనిమిది వేలు వడ్డీ శాతం ఇరవై అయినా మూడు సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత అని క్వశ్చన్ ఇచ్చారు ఆన్సరు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అవుతుంది ఇవి పదహారవ తారీఖు సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంకా మీకు ఏవైనా క్వశ్చన్స్ గుర్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి